జూన్ 21న ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో అద్భుతం. భారతదేశంలో మొదటిసారిగా గుడివాడలో సూర్యోదయం. ప్రపంచంలోనే ఎప్పుడో ఒకసారి జరిగే విడ్డూరం. సుమారు 200 సంవత్సరాల గడువులో జరిగే అద్భుతం. 200 సంవత్సరముల తర్వాత అతి ఎక్కువ పగటిపూట ఉండే సమయం జూన్ 21 బుధవారం. సాధారణంగా పగటిపూట 8 గంటలు లేదా 12 గంటలు ఉంటుంది. కానీ జూన్ 21న సరిగ్గా 13:07 పగటిపూట కాలం ఉంది. జూన్ 21న గుడివాడలో తెల్లవారుజామున సరిగ్గా 4:30 పూర్తిగా తెల్లారిపోయింది. 5:30 సూర్యోదయమైంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం 2 సంవత్సరాలకి ఒకసారి రోజులోనే పూర్తిగా ఎక్కువ సమయం పగటిపూట ఉండే సమయం జూన్ 21. వరల్డ్ యోగా డే ఈ సందర్భంగా మన గుడివాడలో మనం ప్రత్యేకంగా ఈరోజు మన గుడివాడలో మనం గమనించినట్లయితే రాత్రి అంటే నిన్న ఉదయం నుంచి కూడా మనకి ఒక వాట్సాప్లో ఒకటి హల్చల్ చేస్తుంది ఒక విషయం ఏంటంటే అంతర్జాతీయంగా చూసినట్లయితే గుడివాడ పట్టణానికి పగటి సమయం ఈ జూన్ 21వ తేదీ నాడు ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని అన్ని పత్రికలు శాస్త్రవేత్తలు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏంటంటే ఒకే అక్షాంశంలో చూసినట్లయితే మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుడివాడ పట్టణానికి, అదేవిధంగా ఇదే అక్షాంశ రేఖలో మనం చూసినట్టయితే ఉజ్జయిని పట్టణానికి కూడా పగటి కాలం ఎక్కువ ఉండే రోజు ఈరోజు అంటే జూన్ 21వ తేదీ అని తెలియజేయడం జరిగింది. ఇది మరలా సుమారుగా 70 నుంచి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అంటున్నారు. అది అంటే ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం. అనుకోకుండా మనం ఆ పట్టణంలో ఉంటున్నాం కాబట్టి యాక్చువల్గా ఇది మనం చెప్పుకోవాలంటే ఇది సౌర మండలానికి సంబంధించి రెగ్యులర్గా జరిగే ప్రక్రియలో భాగం. అది అనుకోకుండా మన గుడివాడకి ఈ రోజు రావడం అనేది మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వీలుగా ఇది మన గుడివాడ పట్టణానికి ఈరోజు పగటి కాలం ఎక్కువ అని చెప్పుకునే వీలుగా మనకి చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిర్ధారించారు. భారతదేశంలో ఒకే ఎక్లిప్టికల్ ఒకే పొజిషన్లో ఉండటం వలన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో మొదటగా సూర్యోదయం అవటం విశేషం. దక్షిణాది అర్ధగోళంలో ఉండే యూకే, యుఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవికాలం ముగిస్తే అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం. ఈ అవకాశం ఉపయోగించుకోవడం మన గుడివాడ ప్రజల అదృష్టం.